పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ NSUI విభాగం సంబంధించిన నాయకులు ప్రధానంగా వెంకటు బలమూరి వెంకటు రాష్ట్ర NSUI అధ్యక్షుల యొక్క నాయకత్వంలో ఈ కరోనా పాజిటివ్ కరోనా వ్యాధి వచ్చి కరోనా వచ్చిన కారణం నుంచి కూడా విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద అనేక సందర్భాల్లో మీడియా ద్వారా గాని లేదా ఉద్యమాలు ద్వారా గాని వాళ్ళకు పడుతున్న ఇబ్బందులు విద్యార్థులు నష్టపోకుండా వాళ్ళని విద్యాబోధ నష్టం కలగకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నంలో మరి రాష్ట్ర అధ్యక్షులు NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ చేస్తున్న ప్రయత్నము దానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఆర్గనైజేషన్ కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ వెంకట్కి అండగా మదన్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడుతున్నది ప్రధానంగా వెంకట్ NSUI ఆర్గనైజేషన్ పరంగా విద్యార్థుల చదువులకు నష్టం కలగకుండా బహుశా కోర్టు కూడా ఆశించడం కూడా జరిగింది కోర్టు కూడా పోవడం కూడా జరిగింది వీళ్ళకు ఏది ఈ ఎగ్జామ్స్ విషయంలో కండక్ట్ చేసే విషయంలో కానీ ఎంట్రన్స్ విషయంలో కానీ అన్నిటి విషయంలో అందుకే NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పెడుతున్న డిమాండ్ ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వము ఎట్లయితే 10వ తరగతి అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లేకుండా కండక్ట్ చేయకుండా ఎట్లయితే పాస్ చేయడం జరిగిందో అదేవిధంగా డిగ్రీ కానీ పీజీ కానీ ఇంజనీరింగ్ కానీ అట్లనే అండర్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేయాలనేది మన NSUI రాష్ట్ర అధ్యక్షులు ఈ NSUI విద్యార్థి విభాగము మరి ఈ రకంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ చేసినట్టుగా పీజీ డిగ్రీ ఇంజనీరింగ్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా పాస్ చేయాలనేది డిమాండ్ వాస్తవానికి కూడా ఏంటంటే ఇప్పుడు కరోనా ఉంది పిల్లలు చదువుతూ ఉన్నారు ఆల్రెడీ మంచి పిల్లలు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు చదువుకుంటున్నారు పాస్ అవుతున్నారు ఈ ఎగ్జామ్స్ పెట్టినా పాస్ అయ్యేటోళ్ళకి కానీ ఈ కరోనా ఉన్న సమయంలో పక్కపక్క కూర్చొని ఎగ్జామ్స్ రాసే పరిస్థితి లేదు కాబట్టి ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము దీనికి మంది ఎప్పుడు వస్తుందో తెలియదు ఇది కరోనా పాజిటివ్ మంది ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ 6 నెలల్లో వస్తుందా ఇంకా 1 ఇయర్కి వస్తుందా తెలియదు కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ అన్వయిస్ చేస్తున్న డిమాండు కరెక్ట్ కాబట్టి ఈ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పరీక్షలు కండక్ట్ చేయకుండానే వాళ్ళకు పాస్ చేయాలనేది NSA ప్రధాన డిమాండ్ ఇది దీని మీద కోర్టును కూడా పోవడం జరిగింది కోర్టు కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది దీని మీద వివరణ కూడా ఇవ్వాలని కోర్టు కూడా ప్రభుత్వాన్ని కూడా తెలియజేయడం జరిగింది అందుకోసమనే అట్లాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ వాళ్ళ నాయకులు అందరూ కూడా కమిటీ కూడా అనేక పలుమార్లు మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకుంటలేదు అట్లాగే కోర్టును కూడా ఆల్రెడీ ఆశ్రయించారు కాబట్టి ఈరోజు డైరెక్ట్గా అంటే ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ పెట్టి పోయి విన్నపాలు చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ NSUI నాయకత్వంలో ఈరోజు ప్రగతి భవన్కు పోయి అక్కడ ముఖ్యమంత్రిని కలవాలని ఒక ప్రయత్నం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు ఇక తప్పని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థి లోకం నష్టపోవద్దు విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పాల్గొనవద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ విద్యార్థుల కోసము మరి ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రగతి భవన్ దగ్గర కలవడానికి వెళ్తే కలిసే ప్రయత్నంలో పోలీసులు అనుమతించకపోతే తప్పని పరిస్థితులలో మరి గేటు దుంకి లోపలికి పోయే ప్రయత్నము చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయడం జరిగింది అంటే అసలు ఎక్కడ కూడా మాకు ఆకలి అవుతుంది లేదా మాకు ఉద్యోగాలు లేవు మా చదువులు ఖరాబ్ అవుతున్నాయి మా ప్రాణాలు కాపాడండి మమ్మల్ని ఆదుకోండి అని ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీ విద్యార్థుల పక్షాన NSUI కానీ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారి నివాసం ఏ రకంగా ఉందంటే అసలు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రము అసలు ప్రగతిపనుగ అడివిల ప్రాంతంలో ఉన్నట్టు అసలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు మీదవాడి ముఖ్యమంత్రి దాడి చేస్తారని ఒక భయ పరిస్థితిలో వీళ్ళందరూ మరి అక్కడ కంచగా అదేంది ఏమంటారంటే సెక్యూరిటీ విపరీతమైన సెక్యూరిటీ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు. మరి విద్యార్థుల కోసము ప్రభుత్వము పట్టించుకోదు, ప్రభుత్వం అధికారులు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఆ శాఖ మంత్రి బహుశా ఎవరో నాకు తెలియదు కానీ సబితా ఇంద్రారెడ్డి గారు. మరి మీరు చాలా కాంగ్రెస్ పార్టీలో హోమ్ మినిస్టర్ చేసారు సబితా ఇంద్రారెడ్డి గారు. మరి మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో మా పెద్ద నాయకురాలు, మీరు అందులో పోయారు. మరి సబితా ఇంద్రారెడ్డి మినిస్టర్ గారు, మరి మీరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే. మరి మీరైనా మరి మన పిల్లల కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ కదమ్మా, నువ్వైనా సరే మన విద్యార్థులకు పోలీసులు అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, విద్యార్థుల కోసం పోరాడడానికి పోతే ముఖ్యమంత్రి ఇంటి దగ్గర నువ్వు తక్షణమే స్పందించి పాపం విద్యార్థులను మా రాష్ట్ర అక్కడున్న స్టూడెంట్స్ని వెంకట్ని అరెస్టుని ఖండించండి. ఇప్పుడు ఇది ఇంకోటి ఏంటంటే ఇదొక గడి కథ తీరున్నది. ఇదంతా మన పురాణంలో రాజులు గడిలో ఉంటే చుట్టూ గడి అంటే పెద్ద గడి అంటే అవి ఎక్కకుండా ఏది ఆ గడి గోడలు ఎక్కకుండా చుట్టూ సెక్యూరిటీ పరంగా కట్టుకునేవాళ్ళు. అది ఆ రకంగా ఇప్పుడు పాప మన ముఖ్యమంత్రి గారికి మరి ఏమి ఇబ్బంది ఉందో మాకు తెలియదు కానీ మరి ఆయన కూడా ఒక గడి తీరే లోపల ఉండడము, బయట కంచె చుట్టూ పోలీసు ఎవరైనా ముఖ్యమంత్రి దొరుకుతలేడు కదా అని చెప్పి ఆ దుంకడానికి ప్రయత్నం చేస్తే ఆ దుంకే అవకాశం లేకుండా చుట్టూ ప్రహరీ సెక్యూరిటీ పెట్టుకోవడం, పోలీసులు పెట్టుకోవడం, ఇట్లా ఈ రకంగా ఉంది. అట్లానే మేము ముఖ్యమంత్రి గారిని మేమేమి తప్పు పడతలేము, ముఖ్యమంత్రి గారి గడిలో ఉన్నట్టు ఉండాలని ఉంటే ఉండొద్దని మేము అంటలేము. సెక్యూరిటీ పర్పస్లో ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడు సేఫ్ ఉండాలి, ఆయన మంచి ఉండాలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ మా విద్యార్థులు నష్టపోతున్నారు కదా, మరి తప్పేముంది? డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కూడా మీరు డైరెక్ట్గా పాస్ చేసేసేయండి, అదొకటి. ఇంకొకటి డిమాండ్ ఏంటంటే ఎంట్రన్స్ కూడా ఇప్పుడు నిర్వహించొద్దని, ఎంట్రన్స్ ఇప్పుడు నిర్వహించొద్దు వాస్తవానికి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎంట్రన్స్ నిర్వహిస్తే చదువుడు పెద్ద పని కాదు, విద్యార్థులకు చదువుతారు. కానీ చదివినవాడు ప్రశాంతంగా పక్క కూర్చొని ఎంట్రన్స్ రాయలేడు. ఎందుకంటే మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే కరోనా పక్క కూర్చుంటే ఇతనుకున్నదా, ఆ పక్క కూర్చుంటే అతనుకున్నదా, ఈ మెంటల్ టెన్షన్లో ఈ అనుమానంలో తను ఎగ్జామ్ రాయలేడు, ఆ విద్యార్థి ఆ స్టూడెంట్ రాయలేడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి ఎంట్రన్స్లో పెట్టకూడదు. కరోనా పాజిటివ్ మందు వచ్చి నియంత్రణ అయిన తర్వాత మీరు ఎంట్రన్స్లు పెట్టండి. ఇది ముఖ్యమంత్రి గారు గమనించి తక్షణమే దీని రెస్పాండ్ కావాలని కోరుతూ మా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని అరెస్టుని ఖండిస్తూ అతని మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు. విద్యార్థుల కోసం చేసే ప్రయత్నంలో చేసిన కార్యక్రమం కాబట్టి ఆయన మీద కేసు పెట్టి మళ్ళీ ఆయనను మళ్ళీ రిమాండ్ చేసి ఇలాంటి ఇబ్బందులు పెడితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దీని మీద సీరియస్గా కార్యాచరణ ప్రకటిస్తుందనే విషయాన్ని ఇది నేను కూడా మా అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి దీని మీద వెంకట్కి ఎలాంటి పోలీసులు ఇబ్బంది కలిగించినా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా తీసుకొని ఆ పోలీసు తీరుని వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ పరిపాలనను వ్యతిరేకిస్తూ మేమందరం కూడా మరి వెంకటి మద్దతుగా నిలబడతాము తప్పకుండా అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా యావత్ ప్రజానీకానికి, యావత్ విద్యార్థి లోకానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.